మన రాష్ట్రం రెండు వేల పద్నాలుగు పదిహేనులో రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఐదు లక్షల ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలతో మన రాష్ట్ర జిఎస్డీపీ ఉంటే ఈ ఆరు సంవత్సరాల కాలంలో మనం ఆల్మోస్ట్ డబుల్ నైంటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ నమోదు చేసుకొని తొమ్మిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయల జీఎస్డిపిని తెలంగాణ రాష్ట్రం నమోదు చేసింది మీరు చూసినట్టయితే తెలంగాణ జీఎస్డిపి నైంటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగితే ఈరోజు భారతదేశం యొక్క జీడిపి కేవలం యాభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మాత్రమే పెరిగింది సో దేశం యొక్క గ్రోత్తో కంపేర్ చేసినప్పుడు మన రాష్ట్రం యొక్క గ్రోత్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ డబుల్ ఇన్ఫ్యాక్ట్ మన గ్రోత్ను మనం నమోదు చేయడమే కాకుండా దేశం యొక్క జీడిపి పెరగడంలో కూడా తెలంగాణ ఈరోజు దోహదపడతా ఉంది వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద నేషన్స్ గ్రోత్ వీఆర్ థర్డ్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీస్ ఇన్ జిఎస్డిపి వ్యాల్యూ ఇన్ కరెంట్ ప్రైసెస్ అంటే ఒక కేవలం ఒక రెండు రాష్ట్రాలు మాత్రమే మనకంటే ముందున్నాయి మనము థర్డ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అండ్ ఫస్ట్ హైయెస్ట్ ఇన్ ద సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నాం మొత్తం భారతదేశంలో చూస్తే మూడో స్థానంలో ఈరోజు జిఎస్డిపి గత ఆరు సంవత్సరాల యావరేజ్ గ్రోత్లో చూసినప్పుడు మూడో స్థానంలో ఉన్నాం ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వ పనితీరు కంటే మెరుగ్గా ఉందనడానికి ఇది మన ముందున్నటువంటి ఒక పారామీటర్ రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇరవై ఇరవై ఒకటి వరకు దాదాపు వన్ పర్సెంటేజ్ దేశం యొక్క జీడిపిలో మనం అదనంగా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అంటే ఇది చాలా రిమార్కబుల్ గ్రోత్ నార్మల్ గా ఇంత గ్రోత్ ఏ రాష్ట్రం కూడా సాధించలేదు కానీ వరుసగా గత ఆరు సంవత్సరాలుగా ఒక కాన్స్టెంట్ గ్రోత్ ను తెలంగాణ రాష్ట్రం నమోదు చేయడం జరిగింది అంటే మనము ఈరోజు మీరు గమనించినట్టయితే వన్ పర్సెంట్ మనం ఆ రోజు రాష్ట్రం ఏర్పడ్డ నాడు భారతదేశం యొక్క జీడిపిలో మన వాటా నాలుగు శాతం అయితే ఈరోజు ఐదు శాతానికి మనం పెరగడం జరిగింది ఇట్స్ అ కన్సిడరబుల్ గ్రోత్ అదేవిధంగా మీరు ఇంకో విషయం కూడా గమనించాల్సింది ఇక్కడ మనము దేశం యొక్క జీడిపిలో వీఆర్ ద సిక్స్త్ హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ మనకంటే అనేక రాష్ట్రాలు జియోగ్రఫికల్గా పెద్దగా ఉన్నవి పాపులేషన్ పరంగా పెద్దగా ఉన్నాయి కానీ జీడీపీలో మాత్రం వారందరికంటే కూడా మనము సిక్స్త్ హైయెస్ట్ కాంట్రిబ్యూటర్గా మనం ఈరోజు దేశంలో మనం నమోదు చేయడం జరుగుతూ ఉంది ఇగో ఇది తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి విజయాల్లో ఇది ఒక అత్యంత ముఖ్యమైనటువంటిది